దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సిని ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నాడు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద ప్రభుత్వం నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేనమామలాగా పేదింటి ఆడపడుచులకు పెళ్లిళ్లకు 1,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తున్నట్టు పేర్కొంటూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు దృష్టిలో ఉంచుకొని అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుపుతూ వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఆసర పెన్షన్ కింద ప్రతి నెల ఆర్థిక సాయం పంపిణీ పంట పెట్టుబడి కోసం రైతుకు రైతు బంధు పథకం కింద ఎకరానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం రైతు బంధు బీమా వంటి సంక్షేమ పథకాలు కూడా వృద్ధులకు ప్రోత్సహించే విధంగా కూడా అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అమలు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని లబ్ధి పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామాన శేష్ కుమారి, అతిలి అరుణ్ గౌడ్, ఆకుల రూపాల తరుణి, తహసీల్దారులు విష్ణుసాగర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. मोहम्मद सलामा बेगम.